మీ చిన్నప్పటి నుంచే మీరు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తెలుసుకున్నాను అని చెప్పేసి అన్నారు కదా. ఈ మధ్య ఒక సినిమాలో భగవంత్ కేసర్ అనే సినిమాలో మీ దృష్టికి వచ్చే ఉంటుంది, బాలకృష్ణ గారు ఒక సీన్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి స్పీచ్ ఇస్తారు. అంటే ఒక పెద్ద హీరో ఒక పెద్ద సినిమాలో ఒక పెద్ద హీరో నుంచి అలాంటి ఒక మెసేజ్ కనుక వస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, దానివల్ల దాని ప్రయోజనం ఉంటుంది. మీరు ఎలా చూస్తారు అలాంటి సినిమాలు, అలాంటివి ఒక మేల్ క్యారెక్టర్ నుంచి రావటం అనేది? ఫిమేల్ క్యారెక్టర్ చెప్తే వేరే, ఒక మేల్ క్యారెక్టర్ నుంచి ప్రొటాగనిస్ట్ నుంచి రావటం అనేది, దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? దాన్ని అంటే మీరు హ్యాపీ ఫీల్ అవుతారా ఇలాంటి రావాలి అంటే? ఆడపిల్లల్ని గౌరవించాలి, ఆడవాళ్ళని గౌరవించాలి, ఆడవాళ్ళు కూడా మగవాళ్ళ యొక్క స్పర్శని గుర్తించాలి, గ్రహించాలి అని చెప్పడం అనేది. నేను ఇంకా ఆ సినిమా చూడలేదు. అంటే సినిమా ద్వారా, సినిమా అన్నది చాలా పెద్ద మాధ్యమం, అది ప్రజల్లోకి తీసుకెళ్ళగలదు. ఈరోజు కృష్ణుడు అంటే ఓన్లీ గోపికల చుట్టూ తిరిగే క్యారెక్టర్ అని ఒక రాంగ్ ప్రొపగండ చేసిందే సినిమాలు. అసలు మన రామాయణాన్ని, మహాభారతాన్ని రాంగ్ వేలో ప్రొజెక్ట్ చేసింది కూడా సినిమాలే. జనాలు అదే నిజమని నమ్ముతున్నారు, నేను కూడా అదే నిజమనుకున్నాను. కాకపోతే ఈ మధ్య తెలుసుకున్నాను కాబట్టి, నాలాగే ఎంతమంది తెలుసుకున్న వాళ్ళకి మాత్రమే తెలుసు కానీ మిగిలిన వాళ్ళకి తెలియదు. ఏ సినిమాను ఉద్దేశించన్నారు ఇది? కొన్ని కొన్ని సినిమాల్లో ఎంతసేపు కూడా కొన్ని రాంగ్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. అంతా ఒకటి సినిమాటిక్ లిబర్టీ పేరుతో రాంగ్ ప్రొజెక్షన్స్ చేస్తూనే ఉంటారు. అంటే ఈ మధ్య ఆదిపురుష్ వచ్చింది, అదొక బ్లెండర్ డిజాస్టర్, ఒక డర్టీయెస్ట్ సినిమా. అది తీసిందే ఏంటంటే జనాల్ని, హిందువుల్ని డివైడ్ చేయడానికి. ఓకే, ఫస్ట్ మీరు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అంటే హీరోల ద్వారా చెప్పించడం చాలా సంతోషం. ఆ సినిమా కాన్సెప్ట్ అంతా కూడా ఎక్కడ హీరోయిన్ పాత్రని గ్లామర్కే పరిమితం చేసి హీరోతో డైలాగులు చెప్పిస్తే మాత్రం చేసేది శివ పూజలు, దూరేది ఇంకేదో అన్నట్టుగా ఉంటుంది. అలా కాకుండా హీరోయిన్ పాత్ర కూడా చాలా రెస్పెక్టెడ్గా, నేనైతే విన్నా శ్రీలీల పాత్ర చాలా బాగుంది. అలా చూపిస్తూ ఇలాంటి ఒక డైలాగ్ చెప్పించడం సంతోషమే. అట్ ద సేమ్ టైం వాళ్ళ రియల్ లైఫ్లో కూడా అది ఫాలో అయితే ఇంకా బాగుంటుంది. మళ్ళీ అరహర మహాదేవ, మళ్ళీ చేసేది శివ పూజలు, దూరేది ఇంకెక్కడ అన్నట్టు చేస్తే. మొన్నే చూసా ఓటీటీలో, చూసి పోస్ట్ పెట్టేసా. అది ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడే టీజర్ మీద మేము నా ఛానల్లో మంచి డిబేట్ వేసుకున్నాం. మేము ప్రతి సీను అదొక వర్స్ట్, దాన్ని పట్టుకొని ఇక మనం ఇంకా ఎట్లాగైనా మన రామాయణాన్ని మనం కించపరచకూడదు, మనం అవమానపరచకూడదు అని చెప్పేసి ఒక కేటగరైజ్డ్ హిందూస్ దాన్ని పొగిడే ప్రయత్నం చేశారు. ఇక నాలాంటి నేను ఎంత కట్టర్ హిందుత్వవాదినైనా సరే, మా నేషనలిస్ట్, ఎవరైతే నేషనలిస్టిక్ ఫీలింగ్స్ ఉన్న వాళ్ళతో నేను 100% వ్యతిరేకిస్తాను. ఎందుకంటే ఇది నా ఒపీనియన్. బై గాడ్స్ గ్రేస్, బై లార్డ్ రామాస్ గ్రేస్ వల్ల సినిమా దొబ్బింది కాబట్టి సరిపోయింది. లేకపోతే రేపు పొద్దున ఫ్యూచర్ జనరేషన్ కిడ్స్ చూస్తే ఓ రావణ్ ఇట్లే వెల్డింగ్ వర్క్ చేసుకుంటూ ఉంటాడేమో, సీతమ్మని ఇట్లా ఇట్లా చెప్పి గాల్లో ఇట్లా దయ్యంలాగా తీసుకెళ్లాడేమో. బికాజ్ యానిమేషన్ క్యారెక్టర్స్ అంటే వాళ్ళకి ఇష్టం కదా. రావణ్ అని పిల్లలు అనేస్తారు, హే దిస్ రావణ్ ఈజ్ హ్యావింగ్ కిరీటం, ను రావణ్ షుడ్ బి హ్యావింగ్ ఆల్ స్పైక్ హెయిర్ స్టైల్ కదా అన్న అంటారు పిల్లలు. అది కాదు కదా. ఎవరెవరో దేశాల వాళ్ళు మనకు ప్రెజెంటేషన్ ఇవ్వటానికి కొన్ని సంవత్సరాల క్రిందట యానిమేషనే ఎంతో బ్యూటిఫుల్గా చేసి ఇచ్చారు. సౌత్ కొరియా వాళ్ళు అయితే ఇక మన దేశానికి, వాళ్ళ దేశానికి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ మొదటి మహిళ ఇక్కడ నుంచి వెళ్ళిందనో, మన దేశం మట్టి అనో ఇప్పటికీ మనల్ని గౌరవిస్తూ ఉంటారు. అసలు మన వాళ్ళయ్యండి, ఇక దారుణం ఇంకా అట్లాంటి వాటి గురించి మాట్లాడడం. మనకు వ్యతిరేకం ఎవరో కాదు, మన వాళ్ళే. తర్వాత మీరు కొంతమందికి సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటారు, అందులో సమంత. ఓకే, సమంత గురించి అప్పుడు 2 ఏళ్ల క్రితం ఆమెని అంటే అప్పుడు అంటే మీరు తెలిసి ఆ మాటలు అన్నారా, లేకపోతే ఎవరన్నా చెప్తే ఆ మాటలు చెప్పారా, నాకైతే తెలీదు. ఒక వీడియో మీరే రిలీజ్ చేశారు, ఒక సెల్ఫీ వీడియో. ఆమెని ఒక డబ్బు సంపాదించే మనిషిగానే చూశారు. ఆమె కోట్లు సంపాదించుకున్నా కానీ తనకు సమాజ సేవ చేయాలని కానీ అందులో డబ్బు తీసుకోవడానికి లేదు. కేవలం ఆమెకి లక్షలు కూడా కాదు, 1000 మాత్రమే ఇచ్చేవాళ్ళు.
అని మీరు ఆమె అలాంటి జీవితం బతికే కంటే శుభ్రంగా బయటకు వచ్చి ఇప్పుడు తన జీవితం తను జీవించడం బాగుంటుంది అని చెప్పేసి ఒక చేశారు. అది నిజంగా మీకు తెలుసా అని నాకు అనిపించింది. అది కూడా నేను విన్నది, క్లోజ్ సర్కిల్లో విన్నది. దట్ ఈస్ వన్ పాయింట్. ఇక విడాకులు తీసుకోవడానికి అదొక్కటే కారణాలు అని మనం చెప్పలేం కదా. భార్యాభర్తల సంబంధాలు అనేవి ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటాయి. అది అందులో ఇంకోటి కూడా మీరు ఏమని చెప్పారంటే ఆమెకి తల్లి కావాలని ఉంది కానీ ఆమెని అది కూడా దాని నుంచి కూడా దూరం చేశారన్నట్లు మాట్లాడారు అందులో. జనాల కామెంట్స్కి దాన్ని అలా నువ్వు నీకు మదర్ అవ్వాలని లేదు, నీకు తిరగాలని ఉంది. ఇది ఎలా అయిపోయిందంటే సొసైటీ జడ్జ్మెంటల్. ఇప్పుడు హీరో హీరోయిన్ పెళ్లి చేసుకున్నారు, వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు, వాళ్ళు సావు వాళ్ళు చేస్తారు. కానీ మా హీరో తోపుగాడు, కానీ ఆ హీరోయిన్ బరితెగించింది అంటే ఆడది అంటే జడ్జ్మెంటల్. ఇది ఎవరన్నా కానీ నువ్వు అలాంటి పాత్రలు చేసావు కాబట్టి నిన్ను వదిలేసిండు, నువ్వు అట్లాంటి రోల్స్ అట్లాంటి డ్రెస్సులు వేసుకున్నావు అంటే డ్రెస్సే క్యారెక్టరా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యారెక్టర్? ఇది ఎట్లా ఉంటుందంటే శీలం అంటే ఆడదానికి మాత్రమే ఉండేటటువంటి ఒక ప్రత్యేక పదార్థం అని చూసే సమాజం ఇది, పితృస్వామ్య సమాజం అన్నది. బట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ శీలం? గుణం కదా. శీలం అంటే ఏమిటి? గుణం. అది వస్తువు కాదు, అది ఆడపిల్లకి మగపిల్లోడికి ఇద్దరికి ఉండాలి. కానీ ఈ పితృస్వామిక సమాజంలో ఎంత మంచి హీరో మా హీరోకి, మా డిజర్వ్ కాదు. ఆమె సమంత కాకపోయినా ఎవరు డిజర్వ్ కాదు స్త్రీ స్థానంలో. ఇంకొకరున్నా సేమే. ఆ స్థానంలో సమంత కాకపోయినా ఒక నార్మల్ ఎవరో వీళ్ళకి తెలియని ఒక బిజినెస్ మ్యాగ్నెట్ కూతుర్ని వచ్చి చేసుకుని ఆమె విడాకులు తీసుకున్నా అది బిజినెస్ మ్యాన్ దానికి డబ్బులు ఎక్కువయ్యి కొవ్వు బట్టి మా హీరోని వదిలేసింది. లేదో పేద పిల్లని చేసుకొని డివోర్స్ చేసినంటే నిన్న కాక మొన్న దానికి డబ్బులు వచ్చేసరికి కొవ్వు నెత్తికెక్కింది. అందుకే విడాకులు ఖచ్చితంగా స్త్రీ వైపే వెళ్తాయి. చూడండి మీరు, పురుషుడు చాలా గొప్పోడు, ఆడేం చేసి ఉంటాడు? నేను ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ పర్టిక్యులర్ హీరో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మెన్. ఎవరైనా సరే మా హీరో తోపు స్వామి పూజలు, వ్యక్తి పూజలు. స్త్రీ అంటే పనికి మాలింది, వాళ్ళ అమ్మే మంచిది, ఇంకెవత్తి మంచిది కాదు. ఒకవేళ వాళ్ళ అమ్మ కనుక వాళ్ళ నాన్న దగ్గర నుంచి కష్టాలు పడేవి, మీకు తెలుసా మా నాన్న ఇన్ని కష్టాలు పెట్టాడు, తాగొచ్చి కొట్టాడు తెలుసా నీకు, నువ్వు మాట్లాడతావు మా అమ్మ గురించి అంటే నీ ఇంట్లోదే కష్టం. మీ అమ్మే మీ అమ్మ, ఇక బయటది ఎవరిది కాదు. అంతే. సో నువ్వు చూడట్లేదు కాబట్టి నువ్వు జడ్జ్ చేస్తావు. ఎన్ని మాటలు అన్నారు అమ్మాయిని సమంత అని. విడాకులు తీసుకున్నదే తన పర్సనల్ విషయం. మళ్ళీ సోషల్ మీడియా ఎంత అంటే ఏ సోషల్ మీడియాని పట్టించుకో, మళ్ళీ అంటారు సోషల్ మీడియాని పట్టించుకోవద్దు. ఏ సోషల్ మీడియాలో ఏమన్నా ప్రత్యేకమైన ఆత్మలు రోబోటిక్స్ తిరుగుతుంటాయా? మనుషులే కదా పీపుల్. నాకు నిజంగా అర్థం కాదు ఏంటంటే నువ్వు సోషల్ మీడియాలో వచ్చి ప్రచారం చేస్తాను జనాల్లోకి వచ్చి చెయ్యి, అరే ఏ కాలంలో ఉన్నారు, ఏ కాలంలో ఆ టెక్నాలజీ వాడుకుంటున్నారు? అప్పటి కాలంలో టెలిఫోన్స్ లేవు కాబట్టి ఏ టెలిగ్రామ్లో వాడుకునేవాళ్ళు, తర్వాత టెలిఫోన్స్ వచ్చాయి కాబట్టి టెలిఫోన్స్ ఇంపార్టెంట్ విషయాలకు వాడుకునేవాళ్ళు, తర్వాత సెల్ ఫోన్లు వచ్చాయి, తర్వాత మెసేజ్లు వచ్చాయి, తర్వాత వాట్సాప్లు వచ్చాయి, వాట్సాప్ కాల్స్ వచ్చాయి, వాట్సాప్ వీడియోలు వచ్చాయి. ఇప్పుడు పొద్దుగాల లేచిన దగ్గర నుంచి అందులోనే దూరి 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 చచ్చిపోతున్నాము. ఇప్పుడు మన ప్రపంచం అదే అయిపోయింది కదా. అంటే ఏది మనకు అవైలబిలిటీ ఉంటే దాన్ని మనం వాడుకుంటున్నాము. ఒకప్పుడు నిజంగానే ఏదన్నా పెద్దగా అరిచి చెప్పాలంటూ ఒక సభ పెట్టి ఆ సభలో చెబితే తప్ప జనాలకు తెలిసేది కాదు, వేరే ఆప్షన్ లేదు కదా. ఇప్పుడు చెప్పాలంటే సోషల్ మీడియా చాలు కదా, ఎందుకంటే ప్రపంచమే చేతిలో ఉంది కదా. చేతిలో లేని రోజున రోడ్డు మీదకి వెళ్ళి చెప్పాల్సి వచ్చింది. నీకు సమస్య తెలుసుకోవాలంటే నువ్వు రోడ్డు మీదకి రా. ఎందుకు రోడ్డు మీదకి? ఎందుకు నీకు పోలీసు ఇప్పుడు సమస్య వస్తుంటే నువ్వు పోలీసు ఫోన్ చేసి చెప్తున్నావు కదా, పోలీస్ స్టేషన్ పరిగెత్తుకుపోవట్లేదు కదా. టెక్నాలజీ గ్రో అవుతున్నప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నప్పుడు నెగిటివ్ మైండ్ కూడా పెరుగుతుంది. ఇందులో ప్రజలు ఒక్కటే సమస్య అంటే ఇంటి నుంచి అమ్మా నాన్నలు పిల్లల్ని పట్టించుకోవడం మానేశారు. అక్కడ పేరెంట్స్ పేరెంటింగ్ ఇష్యూలు స్టార్ట్ అవుతున్నాయి. విచ్చలవిడిగా వదిలేస్తున్నారు ఉద్యోగాలు చేసేవాళ్ళు, చేయనోళ్ళు కూడా ఇద్దరూ వదిలేస్తున్నారు పిల్లల్ని. ఆ డిసిప్లినరీ ఇది లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారో మానిటరింగ్ లేకుండా ఉంటే సైకోపాత్స్లా తయారవుతున్నారు, జడ్జ్మెంటల్. స్త్రీ అన్నది ఎప్పుడూ ఒక స్త్రీ అన్నది ఏంటో అది అంశమే కాదు. ఆమె ఒక యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఏం చెప్పాలి, ఆమెది ఒక అనగారిన జాతి.
ఓ తక్కువ స్త్రీని ఒక ప్రాణిగా కాకుండా ఒక వస్తువుగా వస్తువుగా మళ్ళీ అంటారు నువ్వు ఇంత ఇప్పుడు కూర్చొని మీడియా ముందు మాట్లాడుతున్నావు అంటే అలా మాట్లాడిన దానికి ఇందే కదా మీరు కామెంట్ చేస్తున్నారు ఇది నేను క్రియేట్ చేసుకున్న ఐడెంటిటీ సింహాల వేటలో జింక పిల్లలాగా ప్రాణాలు కాపాడుకుంటూ పరిగెడుతున్న జీవితం మీరు జింక పిల్ల పులి పిల్ల నేను 100% నేను పులిలా ఫీల్ అయ్యి పరిగెడుతుంటా అంతే అందులో భగవంత కేసరిలోనే ఆ డైలాగ్ ఉంది పిల్లల్ని ఆడపిల్లల్ని జింక పిల్లలా కాదమ్మా పులి పిల్లలా పెంచాలి అని చెప్తాడనమాట మనం ఎండ్ ఆఫ్ ది డే మనం మనుషులమే కానీ క్వాలిటీస్ అడాప్ట్ చేసుకునేటప్పుడు నేను పులిని అనుకుంటే తప్ప నేను పరిగెత్తలేను ఇప్పుడు నేను జింకని అనుకుంటే నేను దొరికిపోతాను ఆ సింహాల వేటలో అమ్మో నేను జింకని నేను పరిగెడుతుంది జింక చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది కానీ ఎప్పుడైతే దానికి భయం వేస్తుందో దొరికిపోతుంది అంటే నాకు అనిపించింది ఏంటంటే సమంతని మీరు 100% సపోర్ట్ చేయటం న్యాయం ఒక స్త్రీగా ఒక స్త్రీగా ఎందుకంటే ఇంత ఇంత హేట్రెడ్నెస్ ఒక అమ్మాయిని ఒక అంటే ఇప్పుడు సగం సగం విమర్శించారనుకో ఇట్స్ ఓకే హీరోని హీరో చేసేసి ఈ అమ్మాయి ఒక పనికి మాలేందంటే ఏమీ తప్పు లేదు అస్సలు తప్పంతా ఏమి బంగారం లాంటి మనిషి నువ్వు ఆ వెబ్ సిరీస్లో అట్లాంటి సీన్ చేసేవారు నేను చూసా ఆ వెబ్ సిరీస్ ఎంత బాగుంది అది ద ఫ్యామిలీ మ్యాన్ నువ్వు అట్లా టచ్ చేశాడు అట్లా చేశాడు అంటే మీ పని మీ ఇట్లాంటి పనికి మళ్ళీ కామెంట్ చేసి ఎదవలే కదా అట్లా టచ్ చేసేది చూపించారు కదా సినిమాలో ఐ మీన్ సిరీస్లో ఏముంది అక్కడ అది ఆ చూడ అది అసహ్యమైన సీన్ కూడా కాదు చాలా అది యాక్చువల్లీ చెప్పాలంటే రక్తం మరిగేటటువంటి సీన్ అది అసలు ఆ పాత్రలో అసలు ఎటువంటి తప్పు లేదు అట్లాంటి పాత్ర చేయాలంటే అసలు యాక్చువల్లీ గట్స్ ఉండాలి ఇవన్నీ హస్బెండ్ ఒప్పుకోడు అంటే ఆయనకు తెలియదు ఆయన యాక్టర్ కదా అంటే బయటకు వచ్చింది అది ఒకవేళ దానివల్ల అవుతుంది దానివల్ల నేను కూడా చెప్తున్నాను కదండి అసలు సినిమా సినిమాల వల్ల సినిమా పాత్రల వల్ల సినిమా హీరోయిన్ ఎప్పుడు విడిపోరు పర్సనల్ లైఫ్ ఇష్యూస్ అంటే నేను మిమ్మల్ని అక్కడ పాయింట్ అవుట్ చేస్తుంది ఒక విషయం దగ్గరే మీరు అంటే ఆమెకి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు అని తెలిసినట్టు ఆ టాపిక్ అయిపోయింది కదండి ఎందుకు మళ్ళీ దాన్నే పట్టుకొని పీకుతారు ఇప్పుడు వాళ్ళిద్దరు విడిపోయి ప్రశాంతంగా ఎవరి జీవితం వాళ్ళు గడుపుతున్నారు ఇప్పుడు మనకు అవసరమా ఈ టాపిక్ అంటే మీరు సపోర్ట్ చేయటం అనేది నేను 100% ఏకీభవిస్తాను చెయ్యాలి కానీ కొన్ని విషయాలు మనం తెలుసుకొని మాట్లాడాలి కదా అక్కడ తెలుసుకొని మాట్లాడారా లేదా నాకు తెలిసింది మాట్లాడాను అంటే అక్కడ మీరు జడ్జి చేశారేమో అని అనిపిస్తుంది జడ్జి కాదు నాకు తెలిసింది నేను విన్నది క్లోజ్గా ఉన్న వాళ్ళు చెప్పింది చెప్పాను గాలి వార్తలు వినను ఇప్పుడు మీతో మీ పక్కన ఉండి మీతో మీతో ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి రోజు ఆయన నాకు చెప్తేనే మీ గురించి నేను నమ్ముతా ఎందుకంటే మీతో రోజు 10 గంటలు ఉన్న వ్యక్తి చెప్తేనే నమ్ముతా నేను లేకపోతే నేను నమ్మను అది ఆ క్లారిటీ కోసమేనండి నేను అడిగింది అంటే మీ ద్వారా అది బయటకు వచ్చింది అంటే ఆ వీడియో వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ ఫోన్ చేసి అడిగితే బెటర్ ప్లీజ్ వద్దు మాట్లాడొద్దు అన్నారు అక్కడి నుంచి మీకు అది మీరు రిలీజ్ చేసిన తర్వాత అటువైపు నుంచి కానీ మీకు ఏమైనా కాల్స్ రావటం ఎవరు ఎవరికి కాల్స్ చెయ్యరండి మీరు మీరు డ్రగ్స్ దొరికా అంటేనే ఎవడు కాల్స్ చెయ్యడు ఇది ఇదొక దీన్ని ఎవడన్నా పట్టించుకుంటాడా మీరు ఒకళ్ళు కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం రాసేవాళ్ళు రాసేస్తూ ఉంటారు అది అంతే నేను చెప్పాలనుకుంది నేను చెప్పా తర్వాత కూడా అనుకోకుండా కోపంలో చెప్పేశానంటే చెప్పకుండా ఉండాల్సింది కదా ఇంకా చెప్పొద్దులే అన్నారు ఆ తర్వాత మాట్లాడలేదు నేను ఫ్లోలో ఒక్కోసారి కొన్ని నిజాలు అట్లా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దాన్ని మళ్ళీ ఏం చేయలేము అప్పటికి ఆపేసుకోవడం తప్ప సరే కొంతమంది